గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ట్రాన్స్డ్యూజర్స్. ఇది యూనిట్ 3లో ఉంటుంది. ఈ టాపిక్స్ వచ్చేవరకమ్మా ఈ ట్రాన్స్డ్యూజర్స్ కానీ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా దీనిలో అవైలబిలిటీలో ఉంటాయి. ఫిజిక్స 777 ఎంసెట్ అనే నా ఛానల్లో మీరు వాటిని ఒకసారి వాటన్నిటిని రెఫర్ చేయండి. ప్రతి వీడియో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. టాపిక్లోనికి వెళ్ళిపోదాము. వాట్ ఈజ్ ట్రాన్స్డ్యూజర్? అసలు ట్రాన్స్డ్యూజర్ అంటే దీంతో పాటుకమ్మా ఒకసారి ఈ టాపిక్తో పాటుగా ఈ చిన్న డయాగ్రామ్ కూడా గీస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. అందుకని ఇక్కడ రఫ్గా పైన గీసాను చూడండి. ఈ డయాగ్రామ్ కూడా మీరు ఫోకస్ చేయొచ్చు. ఇది 5 మార్క్స్ టాపిక్ వెళ్ళి వాట్ ఈజ్ ట్రాన్స్డ్యూజర్ అని అడిగినప్పుడు ఈ చిన్న బొమ్మ గీసి బ్లాక్ డయాగ్రామ్ గీసి ఇక్కడ వరకు రాస్తే సరిపోద్ది. ఓకే, చూడండి. ఇక్కడ నాన్ ఎలక్ట్రిక్ క్వాంటిటీ, నాన్ ఎలక్ట్రిక్ క్వాంటిటీలో నుంచి సెన్సింగ్ ఎలిమెంట్. ఓకేనా? అంటే సెన్సింగ్ ఎలిమెంట్ అనేది సెన్సింగ్ చేస్తుంది. దాని తర్వాత ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అని రాసాము. దాని తర్వాత ఎలక్ట్రికల్ సిగ్నల్ మారుతుంది. అంటే టోటల్గా నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ లేదా నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కాస్త ఎలక్ట్రికల్ సిగ్నల్గా చేంజ్ అవుతుంది. సరే, ఇంకా చూడండి అమ్మా. ది ట్రాన్స్డ్యూజర్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్. ట్రాన్స్డ్యూజర్ అనేది ఒక డివైస్. అది ఏం చేస్తుందంట, ఒక ఫిజికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది. అంటే నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీ సిగ్నల్గా, ఫిజికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది. వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ? ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏదైనా అవ్వచ్చు, ప్రెజర్, టెంపరేచర్, ఇవన్నీ ఏమైనా అవ్వచ్చు. అది మెజరబుల్ అయి ఉండాలి, అప్పుడు మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. విడిగానైనా సరే దీని మీనింగ్ కదమ్మా. ఫిజికల్ క్వాంటిటీ అంటే విచ్ కెన్ బి మెజరబుల్. ఓకే, మెజరబుల్ క్వాంటిటీస్ని మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఈ ట్రాన్స్డ్యూజర్ ఏం చేస్తుందంటే ఫిజికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ సిగ్నల్గా చేంజ్ చేస్తుంది అని చెప్తున్నారు. ట్రాన్స్డ్యూజర్ ఎసెన్షియల్లీ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. మెయిన్గా 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ పైన చూసిన విధంగా ఏమేమి సెన్సింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, సెన్సింగ్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూజర్ విచ్ సెన్సెస్ అండ్ రెస్పాన్స్ టు ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఓకేనా? ఇట్ ఈస్ ద పార్ట్ ట్రాన్స్డ్యూజర్లో ఇది ఒక పార్ట్ అనమాట, సెన్సింగ్ ఎలిమెంట్ అనేది. అది ఏం చేస్తుందంట, విచ్ సెన్సెస్ అంటే గ్రహించుకుంటుంది, దేన్ని సెన్స్ చేసి రెస్పాండ్ అవుతుంది అనమాట. దేనికి అంటే ఫిజికల్ క్వాంటిటీకి. ఫిజికల్ క్వాంటిటీకి ఇక గ్రహించుకుంటుంది ఫిజికల్ క్వాంటిటీ. ఇక్కడ చూడండి, ఈ సెన్సింగ్ ఎలిమెంట్ ఈ ఫిజికల్ క్వాంటిటీకి సెన్స్ అవుతుంది, అంటే సెన్సింగ్ చేసిద్ది అనమాట. ఈ సెన్సింగ్ ఎలిమెంట్ సెన్సింగ్ చేసి దేన్ని, నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని. ఓకేనా? సెన్సింగ్ చేసి అంటే ఓకే ఇది నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ వచ్చింది అని గ్రహించుకుంటుంది. గ్రహించుకుని ఏమవుతుంది, దీనికి రెస్పాండ్ అవుతుంది అనమాట. నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీకి ఈ సెన్సింగ్ ఎలిమెంట్ రెస్పాండ్ అవుతుంది. అదే ఇక్కడ రాశారు, సెన్సెస్ అండ్ రెస్పాండ్స్ టు ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ఏ చేంజ్ ఇన్ ది ఫిజికల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీకి రెస్పాండ్ అవుతుంది లేదా ఫిజికల్ క్వాంటిటీలో చేంజెస్ కూడా సెన్స్ చేసి రెస్పాండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది సెన్సింగ్ ఎలిమెంట్. నెక్స్ట్ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూజర్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ది రెస్పాన్స్ ఆఫ్ ది సెన్సింగ్ ఎలిమెంట్ ఇన్ టు ఎన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అంటే ఏంటిదమ్మా, ట్రాన్స్డ్యూజర్లో ఒక పార్ట్ అనమాట. ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అంటే విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ద రెస్పాన్స్. ఓకేనా? విచ్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏది, ఏ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్డక్షన్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సెన్సింగ్ ఎలిమెంట్. ఇప్పుడు సెన్సింగ్ ఎలిమెంట్ సెన్సింగ్ చేస్తుందని చెప్పాను కదా, ఆ సెన్సింగ్ చేసిన తర్వాత రెస్పాండ్ అవుతుందని చెప్పాను కదా. సెన్సింగ్ ఎలిమెంట్ అనేది, ఇది సెన్సింగ్ ఎలిమెంట్ ఏదైతే రెస్పాండ్ అవుతుందో ఆ రెస్పాన్స్కి, ఆ రెస్పాన్స్ని ఈ ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ ఏం చేస్తుందంట, ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంట. దేనిగా? ఇంటూ ఎన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఎలక్ట్రికల్ సిగ్నల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అని చెబుతున్నారు ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్. అది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ట్రాన్స్డ్యూజర్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ద రెస్పాన్స్ ఆఫ్ ద సెన్సింగ్ ఎలిమెంట్. సెన్సింగ్ ఎలిమెంట్ యొక్క రెస్పాన్స్కి, రెస్పాన్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్. దేనిగా? ఎలక్ట్రికల్ సిగ్నల్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇది ట్రాన్స్డ్యూజర్ గురించి అమ్మ. దీనిలో ఇదే టాపిక్లోనే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూజర్స్ కూడా చెప్పేసుకుందాము. ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూజర్స్. ఓకేనా? అంటే ట్రాన్స్డ్యూజర్స్ క్లాసిఫికేషన్ అన్నారు కదా, ఇది అసలు ఎట్లా ఎన్ని విధాలుగా డివైడ్ చేశారు, దేని మీద బేస్ అయ్యి అన్నది ఒకసారి ముందు చూద్దాము. ఫస్ట్ది వచ్చేవరకు ప్రైమరీ అంటే సెకండరీ ట్రాన్స్డ్యూజర్. ఓకేనా? దేని మీద క్లాస్ బేస్ అయ్యి ఇలా ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూజర్గా చెప్తున్నారు అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్.
మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్ మీద బేస్ అయ్యి ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్గా విభజించబడింది. నెక్స్ట్ అమ్మ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్. ఆన్ ద బేసిస్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్, ఎనర్జీ కన్వర్షన్ మీద బేస్ అయ్యి యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్గా విభజించబడుతుంది. నెక్స్ట్ థర్డ్ది, ఎనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్, ఓకేనా, నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ యొక్క నేచర్ మీద బేస్ అయ్యి థర్డ్ టైప్ వచ్చేవరకు ఎనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్గా క్లాసిఫై అయ్యిందనమాట. నెక్స్ట్ అమ్మ, ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూసర్. ఓకే, సరే, ఫస్ట్ది ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్ గురించి మాట్లాడదాం. వెన్ ద ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ డైరెక్ట్లీ సెన్స్డ్ బై ట్రాన్స్డ్యూసర్ అండ్ ది ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఫామ్ డైరెక్ట్లీ, దెన్ సచ్ ట్రాన్స్డ్యూసర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్. ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ఏంటంటే, ఇన్పుట్ సిగ్నల్ డైరెక్ట్గా ట్రాన్స్డ్యూసర్ చేత, అంటే ట్రాన్స్డక్షన్ ఎలిమెంట్ అన్నాం కదా అది, ట్రాన్స్డ్యూసర్ చేత సెన్సింగ్ అవుతుందంట. మరియు ఇంకేముంది, ఆ ఫిజికల్ క్వాంటిటీ కాస్త అదే ఇన్పుట్ సిగ్నల్ కాస్త దేనిగా మారుతుందంటే ఎలక్ట్రికల్ ఫామ్గా, ఎలక్ట్రికల్ ఫామ్లో మారుతుంది డైరెక్ట్గా. అప్పుడు ఆ ట్రాన్స్డ్యూసర్స్ని ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్గా డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్ని ఎగ్జాంపుల్గా చెప్పారు వీళ్ళు. ఓకేనా, ఈ డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్గా ఎలా చెప్పారు, ఎలా చెప్పారంటే, ఫస్ట్ ఈ డిస్ప్లేస్మెంట్ ట్రాన్స్డ్యూసర్లోనికి ఇన్పుట్ సిగ్నల్ అందించి సెన్స్ అవుతుంది, అది కాస్త డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఫామ్లోకి మారుతుందంట డిస్ప్లేస్మెంట్ కాస్త. ఇప్పుడు ప్రైమరీ ట్రాన్స్డ్యూసర్ అంటారని చెబుతున్నారు. వెన్ ద ఇన్పుట్ ఈజ్ సెన్స్డ్ ఫస్ట్ బై సమ్ డిటెక్టర్ ఆర్ సెన్సార్. ఫస్ట్ ఏం జరుగుతుందంట, ఇన్పుట్ సిగ్నల్ ఏదైతే ఉందో అది సెన్సార్ చేత లేకపోతే డిటెక్టర్ చేత డిటెక్ట్ చేయబడింది. అండ్ దెన్ ఇట్స్ అవుట్పుట్ బీయింగ్ ఆఫ్ సమ్ ఫామ్. నెక్స్ట్ దాని యొక్క అవుట్పుట్ అంటే ఈ సెన్సింగ్ ఎలిమెంట్ ఉందో చూసారా, దాని యొక్క అవుట్పుట్ అనేది బీయింగ్ ఆఫ్ సమ్ ఫామ్, ఓకేనా, సమ్ ఫామ్లోకి మార్చబడుతుంది అదర్ దెన్ ఇన్పుట్ సిగ్నల్స్. ఓకే, ఇన్పుట్ సిగ్నల్స్ కాకుండా, ఇన్పుట్ సిగ్నల్ ఫామ్లో కాకుండా అవుట్పుట్ అనేది మార్చబడుతుంది. ఈజ్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు ట్రాన్స్డ్యూసర్ ఫర్ కన్వర్షన్ ఇన్ టు ఎలక్ట్రికల్ ఫామ్, దెన్ సచ్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ కాల్డ్ ఏ సెకండరీ ట్రాన్స్డ్యూసర్. ఓకే, సెకండరీ ట్రాన్స్డ్యూసర్ అంటే ఇది, సెకండరీ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటంట, వెన్ ఇన్పుట్ ఈజ్ సెన్స్డ్ ఫస్ట్ బై సమ్ డిటెక్టర్ ఆర్ సెన్సార్. ఫస్ట్ ఇన్పుట్ని డిటెక్టర్ కానీ సెన్సార్ కానీ సెన్సింగ్ చేస్తుంది. దాని తర్వాత దాని యొక్క అవుట్పుట్ వచ్చేవరకు ఇట్స్ అవుట్పుట్ బీయింగ్ ఆఫ్ సమ్ ఫామ్, దాని యొక్క అవుట్పుట్ వచ్చేవరకు కొంత ఫామ్లోనికి, అంటే ఇన్పుట్ సిగ్నల్ ఏ ఫామ్లో ఉందో ఆ ఫామ్లో కాకుండా ఇంకొక సమ్ ఫామ్లోనికి మార్చబడుతుంది. ఆ మార్చబడినటువంటిది దేనిగా ఇవ్వబడుతుందంట, ట్రాన్స్డ్యూసర్కి ఇన్పుట్గా ఇవ్వబడుతుంది. ఇన్పుట్గా ట్రాన్స్డ్యూసర్కి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఫర్ కన్వర్షన్ ఇంటు ఎలక్ట్రికల్ ఫామ్లోనికి మార్చబడుతుందంట. దెన్ సచ్ ట్రాన్స్డ్యూసర్స్ ఈజ్ కాల్ సెకండరీ ట్రాన్స్డ్యూసర్. ఆ ట్రాన్స్డ్యూసర్నే సెకండరీ ట్రాన్స్డ్యూసర్స్ అని పిలుస్తాము. ఓకేనా, ఇది ఆన్ ద బేసిస్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్. ఎనర్జీ కన్వర్షన్ మీద బేస్ అయ్యి ట్రాన్స్డ్యూసర్స్ ఏంటో చూద్దాం. వాటిని ఎన్ని విధాలుగా యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్గా డివైడ్ చేశారంట, ఏంటో చూడండి అమ్మా. ది ట్రాన్స్డ్యూసర్స్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఆర్ కరెంట్ వితౌట్ ఎనీ ఆక్జిలరీ సోర్స్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్. ట్రాన్స్డ్యూసర్స్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్, ట్రాన్స్డ్యూసర్స్ అనేవి అవుట్పుట్ని డెవలప్ చేస్తాయి ఇన్ ద ఫామ్, దేని రూపంలో, ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఆర్ కరెంట్. వోల్టేజ్ లేదా కరెంట్ ఫార్మేషన్లో ట్రాన్స్డ్యూసర్స్ ఏం చేస్తాయి అంటే అవుట్పుట్ని డెవలప్ చేస్తాయి వితౌట్ ఎనీ ఆక్జిలరీ సోర్స్, ఏ ఆక్జిలరీ సోర్స్ సహాయము లేకుండా. ఓకేనా, ఏ ఆక్జిలరీ సోర్స్ సహాయము లేకుండా ద ట్రాన్స్డ్యూసర్స్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్, వాటి యొక్క అవుట్పుట్ని డెవలప్ చేస్తాయి ఏంటి ఈ ట్రాన్స్డ్యూసర్స్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఆర్ కరెంట్. అవుట్పుట్ వచ్చేవరకు ఏ ఫామ్లో ఉంటుంది, ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఆర్ కరెంట్. ఏంటిది మధ్యలో ఎటువంటి సోర్స్ సహాయము లేకుండా, వాటిని యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటారు.
ఎగ్జాంపుల్గా థర్మోకపుల్స్, టాకో జనరేటర్స్, థర్మోకపుల్స్. థర్మోకపుల్స్ అనేవి ఇక్కడ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ ట్రాన్స్డ్యూసర్స్గా చెప్తున్నారు. ఎలా చూడండి, ది ట్రాన్స్డ్యూసర్స్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్ విత్ ది చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిగ్నల్ యూజింగ్ ఓకేనా. ఇక్కడ చూడండి, సారీ, యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్కి థర్మోకపుల్స్ని ఎగ్జాంపుల్గా చెప్పారు కదా. థర్మోకపుల్ ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్పారు, ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చెబుతున్నారు, ఈ థర్మోకపుల్కి మనం జస్ట్ కరెంటో ఓల్టేజో ఇస్తాం. ఇచ్చినప్పుడు అదేం చేసిద్ది, ఇన్పుట్ ఏదన్నా ఇచ్చినప్పుడు ఇదేం చేసిద్ది, ఆటోమేటిక్గా ఈఎంఎఫ్ను ప్రొడక్షన్ చేస్తుంది, అంటే ఎలక్ట్రికల్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దానంతరకు అది ఓకేనా, టెంపరేచర్ చేంజ్ వస్తే కనుక జంక్షన్స్ ఉంటాయమ్మా థర్మోకపుల్, అంటే థర్మోకపుల్ అంటే రెండు కపుల్ ఓకేనా, రెండు వైర్స్ ఉంటాయి అనుకోండి, అది థర్మోకపుల్. ఆ రెండు జంక్షన్స్ లేదా రెండు వైర్స్ యొక్క టెంపరేచర్లో చేంజ్ ఎప్పుడైతే వస్తుందో వెంటనే దీని యొక్క అవుట్పుట్ వచ్చేవరకు ఏమిస్తుంది, దీని యొక్క అవుట్పుట్ అనేది అంటే ఓల్టేజ్ ఇస్తుంది అన్నమాట. ఓకే, ఏం సహాయం లేకుండా ఇచ్చిందిగా, అందుకనే ఈ థర్మోకపుల్ని యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటాము ఓకేనా. నెక్స్ట్ ది ట్రాన్స్డ్యూసర్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్ విత్ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిగ్నల్ యూజింగ్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటది, విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్ విత్ ద చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిగ్నల్. ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిగ్నల్లు చేంజ్ చేస్తే వాటి యొక్క అవుట్పుట్ ట్రాన్స్డ్యూసర్ చేంజ్ చేస్తాయి అంట. ది ట్రాన్స్డ్యూసర్స్ విచ్ డెవలప్స్ దేర్ అవుట్పుట్ని డెవలప్ చేస్తాయి అంట. ఇంకేనా, యూజింగ్ ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ సహాయంతో వాటిని మనం ఏమంటాము, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా, ఇది అర్థమైందా మీకు. ట్రాన్స్డ్యూసర్స్ యొక్క అవుట్పుట్ ఎలక్ట్రికల్గా మార్చబడుతుంది అంటే దేని సహాయంతో, ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ సహాయంతో అని చెప్తున్నారు. ఇక్కడేమో విత్ ఆక్సిలరీ రిసోర్స్, ఇదేం విత్ ఆక్సిలరీ సోర్స్ ఆర్ పవర్ సోర్స్ ఓకే. వాటిని మనం ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్స్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్గా రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ట్రాన్స్డ్యూసర్స్, థర్మిస్టర్, ఇవన్నీ కూడా ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా, ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఇదేమో ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ సహాయంతో అని అర్థం అన్నమాట. ఓకే, ఎందుకు సరే థర్మిస్టరే తీసుకుందాం ఎగ్జాంపుల్గా. థర్మిస్టరే తీసుకుంటే ఈ రెసిస్టర్ లేకపోతే ఈ థర్మిస్టర్ అంటే ఒక రెసిస్టెన్స్ అమ్మా, ఒక రెసిస్టర్. ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఓకేనా, ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఏమవుతుంది, చేంజ్ అయ్యింది దేనితో పాటుగా, టెంపరేచర్తో పాటుగా చేంజ్ అవుతుంది. ఓకే, టెంపరేచర్తో పాటుగా చేంజ్ అవుతుంది అంటే టెంపరేచర్ చేంజ్ అయితేనేగా, అందుకనే చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్పుట్ సిగ్నల్ అంటే టెంపరేచర్ చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా, టెంపరేచర్ చేంజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దీని యొక్క రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. అందుకనే మరి ఏమన్నా మనము ఏమైనా ఉంచామా అంటే పవర్ సోర్స్ కంపల్సరీగా ఉంచాలిగా, థర్మిస్టర్ పనిచేయాలంటే పవర్ సోర్స్ ఇచ్చినప్పుడు, అంటే మనకు ప్రాక్టికల్స్లోనైతే డీసీ పవర్ సప్లై అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా, అందుకని యూజింగ్ పవర్ సోర్స్ అని చెప్పారు. నరకాల్ ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్. నెక్స్ట్ థర్డ్ చూడండి, అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్. ఓకేనా, బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్. అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్ ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్. అవుట్పుట్ సిగ్నల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్స్. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ కన్వర్ట్స్ ఇన్పుట్ సిగ్నల్ ఇంటూ అవుట్పుట్ సిగ్నల్ విచ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ టైమ్. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ అనేది కన్వర్ట్ చేస్తుంది, దేని ఇన్పుట్ సిగ్నల్ని అవుట్పుట్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, అనలాగ్ ట్రాన్స్డ్యూసర్స్ అంటే ద బేసిస్ ఆఫ్ నేచర్ అవుట్పుట్ సిగ్నల్ మీద బేస్ అయ్యి అనలాగ్ అండ్ డిజిటల్ ట్రాన్స్డ్యూసర్గా డివైడ్ అయ్యి అంట, అది ఎట్లాగో చెప్తున్నారు. అనలాగ్ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ఇన్పుట్ సిగ్నల్ని
అవుట్పుట్ సిగ్నల్గా మారుస్తుంది. ఎట్లా అవుట్పుట్ సిగ్నల్ అనేది ఏమైందంటే, విచ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ టైం. కంటిన్యూస్ ఫంక్షన్ ఆఫ్ టైమ్గా అవుట్పుట్ సిగ్నల్ అంటే టైంతో పాటుగా కంటిన్యూగా అవుట్పుట్ సిగ్నల్ మారితే గనక దాన్ని అనలాగ్ ట్రాన్స్డ్యూజర్ అంటాం. ఎగ్జాంపుల్గా థర్మిస్టర్, స్ట్రెయిన్ గేజ్, ఎల్విడిటీ, ఓకేనా, ఇవన్నిటికీ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. థర్మిస్టర్ ఇందాక కూడా థర్మిస్టర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా, ఓకేనా, రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది అంటే అవుట్పుట్ సిగ్నల్ చేంజ్ అవుతుంది. ఎట్లా, దేంతో పాటుగా, టైంతో పాటుగా, కంటిన్యూగా టైంతో పాటుగా చేంజ్ అవుతుంది, ఓకేనా, దేని ఇన్పుట్ సిగ్నల్ టెంపరేచర్ మారినప్పుడు, ఓకే. అందుకనే అనలాగ్ ట్రాన్స్డ్యూజర్ కూడా ఎగ్జాంపుల్గా థర్మిస్టర్ చెప్తున్నాను. నెక్స్ట్ డిజిటల్ ట్రాన్స్డ్యూజర్ కన్వర్ట్స్ ఇన్పుట్ సిగ్నల్ ఇంటూ అవుట్పుట్ సిగ్నల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పల్సెస్. డిజిటల్ ట్రాన్స్డ్యూజర్ యొక్క అవుట్పుట్ అయితే పల్సెస్ ఫామ్లో ఉంటుందన్నమాట, ఓకేనమ్మా. ఇన్పుట్ సిగ్నల్ని డిజిటల్ ట్రాన్స్డ్యూజర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ సిగ్నల్ని అవుట్పుట్ సిగ్నల్గా మారుస్తుంది. అవుట్పుట్ సిగ్నల్ కానీ దేని రూపంలో ఉంటుంది, పల్సెస్ ఫార్మేషన్లో ఉంటుంది. కనుక దీన్ని మనం డిజిటల్ ట్రాన్స్డ్యూజర్ అని పిలుస్తాము. నెక్స్ట్ మన లాస్ట్ వన్ ట్రాన్స్డ్యూజర్ అండ్ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూజర్ అంటే, ట్రాన్స్డ్యూజర్ ఈజ్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ ఏ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ ఎలక్ట్రికల్ క్వాంటిటీ. నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ కాస్త ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మార్చబడుతుంది, ఓకేనా. నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మార్చబడుతుంది, ఓకేనా, మారుస్తుంది అనమాట. నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీగా ఏది, ట్రాన్స్డ్యూజర్ అనేది, ఓకేనా. అంటే ఇంతకు ముందాక మనం ఏం చెప్పుకున్నాం, నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీని ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మారుస్తుందని చెప్పుకున్నాం ట్రాన్స్డ్యూజర్, ఓకేనా. అదే చెప్తారు ఇక్కడ ఎగ్జాంపుల్, థర్మోకపుల్, ఫోటో కండక్టివ్ సెల్, స్ట్రెయిన్ గేజ్, ఇవన్నీ కూడా ట్రాన్స్డ్యూజర్కి ఎగ్జాంపుల్. ఈ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూజర్ అంటే ఏంటంటే, జస్ట్ ఈ ట్రాన్స్డ్యూజర్కి ఇన్వర్షన్ అనమాట, అంటే రివర్స్. ఇన్వర్స్ ట్రాన్స్డ్యూజర్ ఈజ్ ఎ డివైస్ దట్ కన్వర్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ. ఇందాకడేమో నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ ఎలక్ట్రికల్ క్వాంటిటీ అన్నాము ట్రాన్స్డ్యూజర్ అంటే. ఇక్కడ ఇన్వర్స్ ట్రాన్స్డ్యూజర్ అంటే ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఇంటూ నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీ. ఎలక్ట్రికల్ క్వాంటిటీ కాస్త నాన్ ఎలక్ట్రికల్ క్వాంటిటీగా మార్చబడుతుంది, ఓకేనా. ఎగ్జాంపుల్గా పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్.